హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే మొన్న న్యూజిలాండ్ అలాగే ఇండియా సెమీఫైనల్ మ్యాచ్లో మొహమ్మద్ షమి 7 వికెట్లు ఒకే మ్యాచ్లో తీసి ప్రపంచ రికార్డుని చరిత్ర సృష్టించాడు. అయితే అలాంటి వ్యక్తికి ప్రస్తుతం చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. సో వాళ్ళ వైఫే అతను మంచి క్రికెటర్ అయ్యి ఉండొచ్చు కానీ అతను మంచి హస్బెండ్ అయితే కాదని చెప్పేసి కొన్ని విమర్శలు వ్యాఖ్యలు చేసింది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో నిజానికి ఇండియా ఫైనల్కి వచ్చిందంటే దానికి కారణం మొహమ్మద్ షమి. ఎప్పటికీ కూడా చరిత్రలో గుర్తుండిపోదు ఆ పేరు. అలాంటి వ్యక్తికి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు, ఒక పాకిస్తానీ ఏజెంట్ అని చెప్పేసి. సో అతని గురించి ఏం చెప్తారు? అదే అంటే కొన్ని సందర్భాల్లో కొందరు జీవితాల్లో నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళు ఫెమిలియర్ అయ్యాక ఇలాంటి ఎలిగేషన్స్ వస్తాయా, ఎలిగేషన్స్ వచ్చాక ఫెమిలియర్ అవుతారో తెలియదు కానీ అంటే బాగా టాలెంటెడ్ ఉండే వాళ్ళ మీదకే ఇటువంటి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటివి చాలా సందర్భాల్లో విన్నాను నేను. అంటే ఒకరిద్దరు కాదు, ఇది కళాకారుల విషయంలో కూడా బాగా జరిగింది. కొంతమంది పేర్లు అప్రస్తుతం కానీ. సో సమీది ఏంటంటే ఈ టైంలో మనకు అది అవసరం, మనం డిస్కస్ చేసుకునే అవసరం వచ్చింది. ఎందుకంటే అసలు రేపు వరల్డ్ కప్ ఫైనల్, షమీ ఎందుకు అంత క్రేజ్ ఒక్కసారిగా అమాంతంగా వచ్చిందంటే చాలా పడిలేస్తూ వచ్చాడు ఆయన. ఐపీఎల్ మ్యాచ్లో కానీ బెంగాల్ టీం తరఫున ఆడుతూ కానీ బాగా కష్టపడి. జనరల్గా ఇంకోటి ఏంటంటే అంటే నాకున్న క్రికెట్ పరిజ్ఞానం ప్రకారం చెప్తున్నా, క్రికెట్లో బ్యాట్స్మెన్కి వచ్చినంత హైప్ బౌలర్కి అంత త్వరగా రాదని నా ఫీలింగ్. అవును, ఎందుకో తెలియదు. మరి మీరు కంపేర్ చేసుకుంటే బ్యాట్స్మెన్కి ఎందుకో మంచి క్రేజ్ వస్తుంది, త్వరగా హైప్ వస్తుంది, బౌలర్కి హైప్ తక్కువ. బట్ బ్యాట్స్మెన్ ఒకసారి బౌల్డ్ అయిపోతే బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోవాల్సిందే. బట్ బౌలర్కి ఒక బాల్ మిస్ అయినా ఇంకా 5 బాల్లో దాని సత్తా ఏంటో చూపించవచ్చు. అవును, 6 ఛాన్సులు ఉంటాయి ప్రతి ఓవర్కి, 6 ఛాన్సులు ఉంటాయి. అదే 10 ఓవర్ల కంటే 60 ఛాన్సులు ఉన్నట్టుగా. బట్ బ్యాట్స్మెన్ ఒకసారి బౌల్డ్ అయ్యాడా ఇంకా ఛాన్స్ లేనట్టే, అంటే వెనక్కి తిరిగి చూసుకోవడానికి లేదు. సో అలాగా అలాంటి బౌలర్కు మన దాంట్లో బౌలర్లు చాలా ఎక్కువ, దట్టు స్పిన్నర్లు తక్కువ కానీ మీడియం ఫేస్ ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ మంది ఉన్నారు. సో ఎంతమందిని కూడా ఓవర్కమ్ అయ్యి టీమిండియాలో చోటు సంపాదించడమే టఫెస్ట్ జాబు. అవును, పాన్ ఇండియాలో 29 రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తుల్లో ఆ టఫెస్ట్ జాబ్ని దాన్ని నిలబెట్టుకోవడం, దట్టు సెమీస్లో 7 వికెట్లు తీసే వ్యక్తిని మనం ఈరోజు తనకి మోటివేట్గా మాట్లాడాలని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎంతవారైనా కాంతదాసులే అని అంటారు, బట్ ఇక్కడ కాంతల ద్వారా సఫర్ అవుతున్నాడు, సొంత కాంత ద్వారా. భార్య ఆమె హసిన్ ఎవరు ఆవిడ. సో ఆవిడ మొదటి నుంచి కూడా ఈయనకి ఎక్కడెక్కడ నేమ్ వస్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఆవిడ తెర మీదకు రావడం, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఆయన ఒక మంచి ఫామ్లో ఉన్నాడని టైంకి తెర మీదకు రావడం, ఆయన మంచి బౌలర్ అయితే అవ్వచ్చు కానీ మంచి భర్త కాదు, మంచి భర్త అయితే అవ్వచ్చు కానీ మంచి ప్లేయర్ అయితే అవ్వచ్చు కానీ మంచి కుటుంబ వ్యవస్థ నడిపే వ్యక్తి కాదు, ఇలాగ రకరకాల స్టేట్మెంట్లు. దానికి తోడు ఆమెకి సపోర్ట్గా వాళ్ళ బ్రదర్సు కజిన్స్ వాళ్ళు ఉండడం, అది మీరు అన్నట్టు కొన్నాళ్ళు అది కూడా ఆ వాదం కూడా ఎదుర్కొన్నాడు ఆయన. పాకిస్తానీ నుంచి వలస వచ్చి స్థిరపడిన ఫ్యామిలీ, అటువంటి వాళ్ళకి ఇక్కడ ఇందులో స్థానం ఇస్తే మనం ఇండియా ఓడిపోవాలనే చూస్తారు, ఇండియాలో స్థానం ఉండదు, ఇండియా మళ్ళీ గెలవలేదు అన్నట్టుగా రకరకాల ఏముందండి. ఒకడు డెవలప్ అవుతున్నాడంటే వెనక్కి లాగేయాలని చూస్తే కప్పల స్టోరీ లాగా, ఆ చెవిటి కప్పు మాత్రమే పైకి వెళ్తుంది, మిగతా ఏ కప్పు కూడా లాగేస్తూ ఉంటారు. అందులో డిస్ట్రిక్ట్ స్థాయి, రంజీలు, నేషనల్ లెవెలు, తర్వాత వరల్డ్ వైడ్ ఎన్ని స్టేజ్లు దాటుకుంటూ రావాలంటే ఈ లోపల 14, 16, 18, 20 ఇన్ని ఉంటాయి టీములు, వీటన్నింటిని దాటుకుని రావాలి, అందరి దృష్టిలో పడాలి. బీసీసీఐ అంటేనే పేరుకు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉన్నా కానీ దాన్ని శాసించేది కూడా బీసీసీఐ. అటువంటి బీసీసీఐలో ఎన్ని రాజకీయాలు ఉంటాయి అందరికీ తెలిసిందే, అన్ని రాజకీయాలు ఉన్నదాన్ని దృష్టిలో పడాలి, ప్లేయర్స్ సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకటి కాదు కదా, ఇంత దాటుకొని ఇంత స్టేజ్ వచ్చి నిలబడే టైంకి ఇట్లాంటివి చిన్న చిన్న మనస్పర్ధలు, ఆ మనస్పర్ధల వల్ల ఎట్లా ఉంటుందంటే ప్లే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. బట్ అయినప్పటికీ ఆయన మొన్న ఈ 7 వికెట్స్ ఏదైతే తీసాడో అది వరల్డ్ రికార్డ్. అంటే వన్ డేలో 7 తీసిన ఎవరు లేరట ఇంతవరకు. చాలామంది మ్యాక్సిమం 6 తీసిన వాళ్ళు ఉన్నారు, 5 చాలామంది తీసిన వాళ్ళు ఉన్నారు బెస్ట్గా. 7 తీసిన వికెట్లు అందులో వరల్డ్ కప్లో అసలు ఎవరు లేరు ఇంతకు ఇండియన్స్ తరపు నుంచి. సో అత్త రికార్డు సమం చేసినా కూడా ఏదో మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నా అంటే అటువంటి వ్యక్తి కోసం మనం ఇప్పుడు మాట్లాడాలి, సపోర్ట్ చేయాలి.
ఎందుకంటే వ్యక్తిగతం, నేను డీప్గా ఇంకా మాట్లాడితే వ్యక్తిగతం వేరు, వాళ్ళు కెరియర్ వేరండి, అంతే కదా. అఫ్ కోర్స్ వాళ్ళు ఇంటర్నల్గా వ్యక్తిగతంతో కెరియర్ ముడిపడే ఉంటుంది, అది మనం చాలామంది చెప్పేసి అబ్బా అది వేరే దగ్గర అని వచ్చి, కానీ వాడు ఆయన పర్సనల్గా ఇంటర్నల్గా ఫీల్ అవుతాడు కదా, బా ఏంటి ఈ టైంలో ఎలిగేషన్ వచ్చిందని గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి కొంచెం తగ్గుతుంది. బట్ అదంతా ఓవర్కమ్ అయ్యి ఆడుతున్నాడంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి, మనం మెచ్చుకోవాలి కూడా షమీన్. బట్ ఆయన మన ప్రీవియస్గా మొహమ్మద్ కైఫ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉండేవారు. కైఫ్ వన్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఉండేవారు, నాకు బాగా గుర్తుంది. అంటే 2000 టైంలో మంచి ప్లేయర్గా ఉండేవాడు. వాళ్ళ బ్రదర్ అని కూడా నిన్నెప్పుడో చూశాను న్యూస్, నాకు నిజంగా తెలియదు. అంటే ఒక క్రికెట్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ అయిండు కూడా ఆయన రావడానికి, నిలబడడానికి, నిలబెట్టుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు కదా. అంత స్ట్రగుల్ అవుతున్న టైంలో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇలాంటి టైంలో నాకు చాలా సందర్భాలు నాకు అనిపించేది ఏంటంటే, ఎవరైతే బాగా ఫెమిలియర్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్తున్నారో వెంటనే ఒక ఎలిగేషన్ వస్తుంది తెర మీదకి, పలానా అమ్మాయితో సంబంధం ఉందనో, లేదా పలానా అమ్మాయిని గతంలో పెళ్లి చేసుకుని వదిలేశారనో, రకరకాలుగా. ఇప్పుడు ఇంతకుముందు సానియా మీర్జా విషయంలో కూడా అలాగే జరిగింది. సానియా మీర్జా ఆయన పేరు పాకిస్తాన్ క్రికెటర్ చేసుకున్నాం, ఆయన మీద కూడా ఎలిగేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఈయనకి ముందు వైజాగ్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో ఇంకా ఇదవ్వలేదు, ఆ అమ్మాయిని సరిగ్గా చూడలేదు. అంటే వెంటనే ఒకడు ఎదుగుతున్నాడు అనేసరికి ఖచ్చితంగా మళ్ళీ ఎట్లాంటి టాపికే మళ్ళీ చూడండి, శుభమాన్ గిల్ మీద కూడా అలాగే వస్తుంది సార్ కదా. అంటే ఎట్లా ఉంటే కరెక్ట్గా ఎదుగుతున్న టైంకే మళ్ళీ ఎలిగేషన్ ఇంకేటో కాదు, అమ్మాయే అక్కడ పలానోడు ఆస్తి దోచేశాడో, పలానోడు మోసం చేశాడో, పలానోడు కత్తిచి పోసేశాడో ఉండదు. మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే ఇన్ని ఇప్పుడు మన వరల్డ్ కప్ ఓపెనర్ శుభమాన్ గిల్ సచిన్ గారి కూతురుతో ఎఫ్ఐఆర్ ఉందని, సో అట్లాంటివన్నీ వస్తున్నాయి బయటికి. అదే అండి, అదే చెప్తున్నాను కదా. అంటే అలాంటి ఓకే ఎఫ్ఐఆర్స్ ఉందంటే పర్వాలేదు, మరి ఎట్లాగా మానసికంగా దెబ్బతీసే స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం ఆటగాళ్ళకి అది ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. ఇప్పుడు ఎంత లేదనుకున్నా మ్యాక్సిమం కట్టడి చేసుకున్నా కూడా, బట్ దట్ ఇండియాలో మ్యాచెస్ అవుతున్నాయి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, డైవర్స్ తీసుకుని ఆమె విడిపోయినప్పటికీ, సో అన్నీ జరిగినాయి, చాలా జరిగాయి వాళ్ళిద్దరి మధ్యలో, అయినా కూడా ఇతను మ్యాచ్ ఫిక్సింగ్ కూడా పాల్పడ్డాడని చెప్పేసి ఆమె చెప్తుంది. సో ఆ విషయాన్ని అతను ఎంత మానసికంగా కుంగిపోయి ఉంటాడు కదా. అంటే అదే చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా చూశాను, అబ్జర్వ్ చేశాను ఎక్కువగా. ఇప్పుడు అంటే సబ్జెక్టు రిలేటెడ్ కాకపోయినా చెప్తున్నా, పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి, ఆడ మగ విడిపోతున్నారు. విడిపోయినప్పుడు ఏదో మనసు నచ్చలేదు, వాడి క్యారెక్టర్ నచ్చలేదు, లేదంటే వాడితో నేను పొసగలేను, సరిగ్గా నేను ఉండలేను అని అయిపోవచ్చు కదా. బట్ కోర్టు ముందుకు వెళ్ళేసరికి ఏం చెప్తున్నారు తెలుసా, అసభ్యంగా వాడు నన్ను సాటిస్ఫై చేయలేకపోతున్నాడు, ఓకే వాడు లేకపోతే వాడు నపుంసకుడు, ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి కూడా వాడిని వదిలించుకోవాలి. ఇంకెవడో ఉన్నాడు వాడితో వెళ్ళడమో, లేదంటే ఇంకేదో అబ్రాడ్ ఎక్కడికో పారిపోవాలో, ఇంకేదో కొత్త కెరీర్ స్టార్ట్ చేయాలో, లేదంటే వీళ్ళు వెళ్తున్న మార్గానికి వాడు అడ్డొస్తున్నాడనో సంథింగ్ ఇట్లా చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? అంటే వాడు పనికిరాడు అనేది ఎంత మాట అది చెప్పండి, అంత సిగ్గు విడిచి ఎలా చెప్పగలుగుతున్నారు కోర్టుల ముందు, జడ్జిల ముందు? నా సొంత తమ్ముడు, సొంత కజిన్ల విషయంలో కూడా అలాగే జరిగింది. అంటే ఎట్లా చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఏంటి. అంటే ఒక మనిషి ఎదిగే క్రమంలో, లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టు విడాకులు అయిపోయి షమీకి ఆమెకి హసీన్కి, వాడు బాగానే వాడు ఉన్నాడు కదా, అంటే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వాళ్ళు నోరు ముయించాలని డబ్బులు ఏమైనా ఇవ్వాలా ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? అంటే రకరకాలుగా ఉన్నాయని అనమాట. అంటే వాడిని వదిలేసిన అదే అమ్మ, మనం వీడితో ఉండుంటే బాగుండరా, వీడు తప్పించుకున్నాడరా మన నుంచి, మరి ఇప్పుడు సంబంధాలు లేవు కాబట్టి ఖచ్చితంగా వాడిని ఏదో రకంగా ఇరికించాలి, లేదా డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం, అలాగే ఉంటుంది కదా ప్రతిది కూడా. ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, వెంటనే సినిమా మీద హిట్ అయిందని ఎవడో ఒకటి లభిస్తాడు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, అక్కడ మాకు ఇలా చేశారు అని. అంటే అర్థమేంటి, వీడికేదో ఎంతో కొంత ముట్ట చెప్తే సైలెంట్ అయిపోతాడా చెప్పండి? అంటే ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు సెలబ్రిటీల మీద రావడం అనేది కొద్దిగా ఇబ్బందికరం, బాధాకరమే. ఇప్పుడు తర్వాత పర్సనల్ లైఫ్ ఒప్పుకుంటాను, కాదనట్లేదు. ఇప్పుడు ఇలా మాట్లాడాను అనుకో, మీకేం తెలుసు మేము బాధపడని, వాడు మమ్మల్ని ఎంత హింసించాడు. హింసించాడమ్మా, అయిపోయేగా తెగదింపులు అయిపోయేగా, ఇంకా నువ్వు ఎందుకు మాట్లాడటం? ఇప్పుడు ఆయన ఒక్కసారి మళ్ళీ ఆయన కాన్సన్ట్రేట్ చేశాడు అనుకోండి, తెగదింపులు అయిపోయినా మళ్ళీ నా గురించి ఏమి ఇలా మాట్లాడుతుందని మరికొద్దిగా డైవర్షన్ కదా. మళ్ళీ లాయరు వాళ్ళతో మాట్లాడడం, ఏమైనా ఎలిగేషన్ చెప్పిన మళ్ళీ నువ్వు హీరింగ్లకు వెళ్ళడం, తీర్పులకు వెళ్ళడం,
పట్టించుకోకుండా వదిలేస్తే వదలరు ఇంకా ఇంకా ఏదో ఒకటి అండవు సక్సెస్ ని జీర్ణించుకోలేవు జీర్ణి ఎస్ ఆ ఈర్ష్యలోంచి వచ్చిందే ఇదంతా. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ షమి. షమీకేం కాదు, ఆయన మళ్ళీ ఫైనల్లో కూడా విజృంభించి ప్రత్యర్థులు ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా వాళ్ళంటే నాకు పెద్దగా ఇంప్రెషన్ ఉండదు. ఎందుకంటే ఎక్కువసార్లు వరల్డ్ కప్ కొట్టారు కదా, నాకు కొట్టినా కూడా వాళ్ళ మీద నాకు ఇంప్రెషన్ ఎందుకు ఉండదంటే స్పోర్టీనెస్ ఉండదని నా ఫీలింగ్. మైండ్ గేమ్ ఆడతారు వాళ్ళు. ఓకే, స్వతహాగా ఆడలేక మైండ్ గేమ్ ఆడతారు వాళ్ళు. ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు మీడియాలో, వాడు ఎలాగా వీడు ఎలాగా ఏముందిలే వాడు చేశాడులే అన్నాడు ఊరికే కుంగ తీసేయడానికి. సో అటువంటి వాళ్ళు ఎన్ని వరల్డ్ కప్ కొట్టారు. కానీ ఎలా అయినా సరే ఆస్ట్రేలియా అనేది చాలా పెద్ద టీం. సో బట్ భారత్ ముందు ఎవరైనా జూజూబీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.